కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణ అభివృద్ధి అంత ప్రయోజనకరమని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ వద్ద ఏర్పాటు చేసిన భారసా ప్రతినిధుల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకుపచ్చ చరిత్ర సృష్టించారని, ఈ యాసంగిలో దేశంలోనే అత్యధికంగా 57 లక్షల హెక్టార్లలో ధాన్యం పండిందని తెలిపారు. రాహుల్కి మోదీకి తెలంగాణ మీద ప్రేమ ఉంటుందా, కేసీఆర్ కు మాత్రమే ఉంటుందని హరీష్ స్పష్టం చేశారు. వడ్డించేటోడు మనవడైతే లడ్డు యాడున్నాయి, ఒక బుక్ ఎక్కువ దొరుకుతుందట. మరి అలా కేసీఆర్ ఎంత ఎదిగితే ఈ సిద్దిపేటకు ఈ తెలంగాణకు అంత గౌరవం పెరుగుతుందా పెరగదా? ఏనాటికైనా గా మోడీకి సిద్దిపేట మీదనో ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటాదే? గా రాహుల్ గాంధీకి సిద్దిపేట మీదనో ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటాదే? ఏనాటికైనా ఈ మట్టిలో పుట్టిన నాయకుడు, ఈ మట్టిలో పెరిగిన నాయకుడు కేసీఆర్ కు సిద్దిపేట మీద ప్రేమ ఉంటది, కేసీఆర్ కు ఈ తెలంగాణ మీద ప్రేమ ఉంటది తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళకో బీజేపీ వాళ్ళకో ఉండదు. సరే, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓట్లు వచ్చినాయని చాలా ట్రిక్కులు కొట్టురు. మీరు ఎన్ని ట్రిక్కులు కొట్టినా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టేది ఖాయం 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 అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మన కేసీఆర్ ఆనాడు ఉద్యమ జ్వాలగా అవతరించిండు, తెలంగాణ తెచ్చిండు, ఇవాళ అభివృద్ధి జ్వాలగా నిలిచిండు, తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిండు.